పలు గంజాయి కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయి, 1 గంజాయి మొక్క స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సిరిసిల్ల రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం తంగళ్లపల్లి ఎస్ఐ సుధాకర్ తో కలిసి వివరాలను సీఐ మొగిలి వెల్లడించారు. స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి అక్రమ గంజాయి రవాణాపై జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. 2024 సంవత్సరంలో రోజుల వరకు జిల్లాలో 47 కేసులలో 121 మందిని, అదుపులోకి 31.80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.